హలో బిజీ పీపుల్, మీతో పాటు చిచ్చా చేయడానికి వచ్చేసింది మీ షరుషరణ్య. సో మరి ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ సెలబ్రిటీని తీసుకొచ్చేసాను అనమాట. మరి ఎవరు అని చూస్తున్నారా? మరి జబర్దస్త్ అయితే అందరూ చూస్తూ ఉంటారు. ఫ్రైడే అండ్ థర్స్డే అయితే ఎవరు మిస్ అవ్వరు నాకు తెలిసి, ఎందుకంటే జబర్దస్త్ అందరికీ చాలా ఇష్టం. అందులో టీమ్ ఉన్న వాళ్ళు మనతో పాటు ఇప్పుడు ఒకరు ఉన్నారనమాట, మరి ఎవరో కాదండి సూర్యగాలి సూర్య గారు. మరి ఇతను పంచులు వేస్తూ ఉంటే ఎంత నవ్వుకుంటారో. మరి ఇప్పుడు డైరెక్ట్గా మీరు అడిగే క్వశ్చన్స్ నేను అడుగుతూ ఫుల్గా నవ్వేసుకుందాం అనమాట. మరి మాట్లాడేద్దామా? అందరికి నమస్కారం. సో మీ లైఫ్ కెరియర్ ఇక్కడ ఎలా టర్న్ తీసుకుంది కామెడియన్గా అండ్ జబర్దస్త్లో చాలా పనిచేస్తా? సో మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా లేకపోతే నార్మల్గా ఇప్పుడిప్పుడే టర్న్ తీసుకున్నారా ఇలాంటి? జబర్దస్త్ స్టార్టింగే నా కెరియర్ టర్న్ అయినట్టు యాక్చువల్లీ. ఆ టర్న్ అయిన తర్వాత బాగా ఎక్కువ అంటే అందరితో కలిసి ఉండడం వల్ల మేబీ పంచెస్ అయిన అలా వస్తున్నాయేమో తెలియదు, కానీ అంతకుముందు ఇప్పుడు కూడా రిజర్వ్డ్గా ఉండడమే నాకు ఇష్టం. బట్ అలాగే ఉంటాను నేను, ఎప్పుడు ఎక్కువ మాట్లాడను, మామూలు నా పని నేను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను, ఖాళీ ఉంటే మ్యూజిక్ వింటాను అంతే, ఇంకేం లేదు. ఓకే, అంటే లైఫ్ స్టార్ట్ అయింది అంటే మీరు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, ఏం పర్పస్? అంటే హీరో అవుదామన్నా లేకపోతే నార్మల్ ఎనీథింగ్ ఎల్స్? అలా లేదు, మా అమ్మ డ్రీమ్ మాట నన్ను 70 mm చూడాలని ఫుల్ఫిల్ చేద్దామని వచ్చాను. షీఈస్ హ్యాపీ, బట్ ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకా ముందుకు వెళ్దాం. ఓకే ఫైన్. మీ స్టడీ అండ్ మీ స్టేయింగ్, మీ పేరెంట్స్? ఐఎమ్ డన్ విత్ మై ప్లస్ టూ, అంటే ఇంటర్ దాకా చదివాను, అంటే ఆ ఇంటర్ కూడా 6 ఏళ్ళు పట్టింది నాకు కంప్లీట్ అవ్వడానికి. ప్రజెంట్ పేరెంట్స్తోనే ఉంటున్నాను, మమ్మీ డాడీ నేను, తమ్ముడు నానమ్మ. మా తమ్ముడు కూడా మొన్న పెళ్ళయింది, వాళ్ళ వైఫ్. ఓకే, పెళ్ళైంది అంటున్నారు, మరి మీ మ్యారేజ్ ఎప్పుడు? నా పెళ్ళి చేసుకోకూడదండి బాబు, పెళ్ళైంది కదండి, హ్యాపీగా ఇలా ఉన్న లైఫ్ బాగానే ఉంది. సరే ఇంక ఇంట్లో చేసుకోమని చెప్పని అంటున్నారు, అది తెలియదు, అది అంటే రాయాలి. యాక్చువల్గా అందరు మీ మ్యారేజ్ కోసం వెయిటింగ్ కదా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి, సో అందుకే అడుగుతున్నాం అనమాట. మా పేరెంట్స్ కూడా వెయిటింగ్ అండి ఎప్పుడు అయితే అని చెప్పని, నాకు మట్టిగా నాకు ఇలాగే అంటే హ్యాపీగా ఉంది, ఐఎమ్ వెరీ హ్యాపీ నా యాక్చువల్లీ పేరెంట్స్తో ఉంటున్నాను, అంతా బాగుంది. వైఫ్ వచ్చిన తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. సో ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి, అంటే చూడాలి దేవుడు ఎలా రాశాడో మరి ఎలాగా చేశాడో నాకు తెలియదు, ఎలా అయితే అలాగా. చాలా మూవీస్లో కూడా యాక్ట్ చేశారు అండ్ వాళ్ళతో ట్రావెలింగ్ ఎలా అనిపించింది హీరోస్తో, అండ్ అలా కెరియర్ అలానే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే హీరోగా కూడా టర్న్ తీసుకుందాం అనుకుంటున్నారా? అందరితో యాక్ట్ చేయడం వచ్చేసి ఇట్స్ లైక్ డిఫరెంట్ ఫీల్, నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంటే జబర్దస్త్ సచ్ బిగ్ ప్లాట్ఫామ్, ఏమైపోయిందంటే వీఆర్ ఆల్రెడీ నోన్ టు ఎవ్రీబడి. ఇప్పుడు నేను కొత్తగా జబర్దస్త్ లేకుండా నేను ఒక ఆర్టిస్ట్గా నార్మల్గా వెళ్ళాను అనుకోండి, ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాకో లేకపోతే మహేష్ బాబు గారి సినిమాకో ఎన్టీఆర్ గారి ఈ సినిమాకి వెళ్ళినా సరే వెళ్తే మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఏమండి ఇలాగ నేను సుధీర్ అని ఆర్టిస్ట్ అండి, నేను కామెడీ చేస్తాను లేకపోతే ఏదో చేస్తానండి చెప్పక్కర్లా. వాళ్ళందరికీ నోటెడ్ అయిపోయి అంత ఫేమస్ అయిపోయింది జబర్దస్త్ అన్నమాట, మమ్మల్ని అంత ఫేమస్ చేసింది ఆ జబర్దస్త్. సో దానివల్ల ఎక్కడికన్నా మేము వెళ్తుంటే వాళ్ళే పిలవడం మమ్మల్ని, సుడిగలు తీరు బాగుంటాయి నీ స్కిట్లు చూసా, చిరంజీవి గారు పిలిచి అనడం, ఇవన్నీ అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ అన్నమాట. యాక్చువల్లీ రాఘవేంద్ర గారు రీసెంట్గా మేము డి అని ఇంకో షో చేస్తున్నాం, డి జోడీ చేశాను, ఇప్పుడు డి 10 స్టార్ట్ అయింది. సో డి జోడీలో రాఘవేంద్ర గారు సినిమా స్పూఫ్ ఒకటి చేసాం అన్నమాట మేము, ఆయన మన ఆఫీస్కి పిలిచినప్పుడు ఆ స్పూఫ్ చూసి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారంట, ఆయన చెప్తున్నారు ఏమయ్యా నా మీద కూడా చేశారుగా చూశారు ఏం బాగుందని. సో ఎనీ కాంప్లిమెంట్స్ అని ఏంటంటే అదే ఇంత పెద్ద ప్లాట్ఫామ్స్ మేము, మాకు ఎంత ఎంత లక్కీ ఉండాలి మేము అందరం. ఇంకా చాలామంది ఉన్నారు నాకన్నా టాలెంటెడ్ పీపుల్ అండ్ ఆల్ వెయిటింగ్ ఇన్ కృష్ణనగర్ అండ్ లాట్స్ ఆఫ్ అదర్ ఏరియాస్ అండ్ ఆల్ ఒక అవకాశం కోసం, కానీ ఆ ఒక్క అవకాశం ఆ జీవితాన్ని మొత్తం మార్చేసింది జబర్దస్త్ అనేది. అండ్ హీరో అండ్ ఆల్ నాకు ఇప్పట్లో అయితే ఐడియాస్ లేవు, హీరో చేయకూడదు అని నాకు కాదు, బట్ కమెడియన్గా ఉంటే జనాలు గుండెల్లో ఉంటాం అన్నమాట, ఎప్పుడు నవ్విస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ఇంట్లో మనుషులు ఫీల్ అవుతారు కాబట్టి. సో ఐ జస్ట్ వాంట్ బీ లైక్ దట్. అండ్ హీరోలు గుండెల్లో ఉండరు అని కాదు, మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ చేయొద్దు, బట్ కమెడియన్గా ఉంటే ఏంటి అని చెప్పనంటే ఎంతసేపు వీ కెన్ ఎంటర్టైన్ పీపుల్, దట్ ఈస్ ద ఓన్లీ జాబ్ వీ హ్యావ్ యాక్చువల్లీ, వీ కెన్ సీ స్మైల్స్ ఆన్ పీపుల్ ఆన్ ఫేసెస్ మేడ్ ఆన్ ద ఫేసెస్. సో నాకు అలాగే ఇప్పుడు వెళ్ళాలని ఉంది, బట్ ఇన్ కేస్ డెఫినెట్లీ ఇఫ్ సంథింగ్ కమ్స్ టు మీ అండ్ ఏమన్నా నచ్చి ఎంత బాగుంది ఉంటే అంటే కనుక డెఫినెట్లీ వెళ్ళు, ఐ డోంట్ నో దట్. ఓకే, నార్మల్గా అయితే మీరు గాసిప్స్ చూస్తూ ఉంటారు కదా, సో గాసిప్లో మీ గురించి రేష్మి గారి గురించి చాలా వస్తూ ఉంటాయి, సో మరి దాని గురించి మీరు ఎలా అనుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు? మీరు ఇప్పుడు మీరే అన్నారు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది గాసిప్ అని చెప్పారు అండి. ఆ గాసిప్లు పట్టించుకుంటే ఇది ఏమన్నా మన ఇప్పుడు దాని మీద రియాక్ట్ అయ్యే లేదు, దాన్ని పట్టించుకుంటే పెద్ద న్యూస్ అయ్యిద్ది. ఏమీ లేనప్పుడు రాసుకునే వాళ్ళు రాసుకుంటారు సార్, అంటే మా పని మేము చేసుకుంటాం. ఎవరన్నా నిజంగా అలాంటిది ఉంటే మేమే చెప్తాం కదా, మేమే ఇంటర్వ్యూకి వచ్చి మేమే ముందు వచ్చి చెప్తామంట. అలాంటిది ఏమి ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కాదు, నేను వెళ్ళిన నన్ను అడుగుతారు, మా జబర్దస్త్ యక్ష జబర్దస్త్ ఎవరు వెళ్ళిన అడుగుతారు. అండ్ వాళ్ళకే తెలుసు ఏమంటే ఆ రూమర్స్ కరెక్టేనా, రూమర్ అని నువ్వే అని మళ్ళీ కరెక్ట్ అని ఎలా అడుగుతావు అని చెప్పారు. ఇప్పుడు మీరు అదే అడుగుతారు గాసిప్ అది మీరు ఎలా ఉంటుంది, ఇట్స్ అ గాసిప్ ఇట్స్ రూమర్. నార్మల్గా వింటూ ఉంటాం గాసిప్స్ అనేవి, కొంతమంది ఎలా
ఉంటారంటే నంబరు, కొంతమంది నంబుతారు. సో అప్పుడు మీరు ఎలా చెప్తారు ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లోనే ఎవరైనా అడిగారు అనుకోండి, సో ఏంటి ఇలా చేసావు అని చెప్పేసి ఎవరైనా అడిగారు అనుకో, అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పటిదాకా ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇది గాసిప్ అని మా ఇండస్ట్రీ వాళ్ళకి, మా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ తెలుసు ఇట్స్ ఎ గాసిప్ అని చెప్పని. సో అది ఇప్పటిదాకల్లా జనాలు అది నిజం అనుకుంటున్నారు కాబట్టి నేను అలా ప్రతి ఒక్కళ్ళు ఇంటి డోర్కి వెళ్తే ఒక చెప్పలేను అన్నమాట, ఏమండి ఇది గాసిప్ ఇది నమ్మొద్దు, ఏమండి ఇది గాసిప్ ఇది నమ్మొద్దు అని చెప్పని. బట్ డెఫినెట్లీ దే విల్ కమ్ టు నో ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్ ఆర్ సంథింగ్ హ్యాపెన్స్ దెన్ దే విల్ అండర్స్టాండ్, ఓహో ఇదేం లేదు మాట ఉత్తనే మాట అని చెప్పని అప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి, అదే అందుకే వెయిట్ చేస్తున్నా మ్యారేజ్ ఎప్పుడా అని. కానీ నాకేం పెళ్లి చేసుకోలేదు, అదో బాధ ఏ పెళ్లి చేసుకోండి, ఇలా బ్యాచులర్గా హ్యాపీగా ఉంది అంతా బాగుంది అని చెప్పని. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ తెలీదు అదే అంటున్నా, ఇవన్నీ ఉండాలంటే ఆ పైన మార్చాలన్నమాట, నా తలరాత నేను ఎలా మారుస్తారో తెలీదు. ఓకే, జబర్దస్త్ టీంలో మీరు ఆటో రాంప్రసాద్ గారితో, ఆయన శ్రీని గారితో చేస్తూ ఉంటారు, మరి వాళ్ళ టీంతో మీకు ఎలా ట్రావెలింగ్ అండ్ ఎలా ఉంటుంది మా ఆయన సన్నీ గారితో? జబర్దస్త్లోని నన్నే కాదు, మీరు ఏ టీమ్ లీడర్ని అడిగినా సరే ఆన్ స్టేజ్ కాకుండా ఆఫ్ స్టేజ్ ద బెస్ట్ టీమ్, ద బెస్ట్ ఫ్రెండ్షిప్ ఎవరు అని చెప్పారంటే దట్ విల్ బి మై టీమ్, సుధీర్ శ్రీను రాంప్రసాద్ సన్నీ, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అంతే. ఏది యు ఆస్క్ ఎనీ టీమ్ లీడర్, నన్ను కదా నన్ను వదిలేండి, నేను నా టీం గురించి చెప్పుకుంటే బాగోదు, ఏ టీమ్ లీడర్ అనగండి ఆన్ స్టేజ్ కాకుండా ఆఫ్ స్టేజ్ కూడా ఫ్రెండ్లీగా ఉండి కలిసిపోయి ఎప్పుడు గోల్ గోల్ చేస్తూ అల్లరి చేస్తూ అలా ఉండేది ఎవరో అని చెప్పానంటే ఇట్ ఈస్ ఓన్లీ ఆర్ టీమ్ అన్నమాట. సో వీఆర్ నాట్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ జబర్దస్త్, సిన్స్ 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ కాబట్టి మాకు ఆ ర్యాప్ ఉంది కాబట్టి ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ క్యాజువల్గా ఎలా ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు నేను అలాగే ఉంటాను, శ్రీను రాంప్రసాద్ స్పెషల్గా ఏమి ఉండదన్నమాట, శ్రీను గారు ఎలా ఉన్నారు, రాంప్రసాద్ గారు బాగున్నారు అంత ఉండదన్నమాట, ఏరా బాబు ఎలా ఉన్నావు నేను ఇంతే పాలకు తెచ్చుకుంటాను తప్ప ఏం పెద్దగా, ఇట్స్ గుడ్ వి హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ అంతే. సో ఎప్పుడైనా టీమ్ డల్ అయినప్పుడు అండ్ మీ టీమ్ లీడర్ కాబట్టి డల్ అయినప్పుడు అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ ఏమైనా కోపడతారా లేకపోతే నార్మల్గా తీసుకుంటారా? నైస్ క్వశ్చన్, ఇప్పటిదాకా ఎవరు అడగలేదు బట్ ఎప్పుడు నాకు అలా ఉండదు అన్నమాట. మేము టీమ్ కంటిన్యూస్గా 10 స్కిట్లు కొట్టి సూపర్ హిట్ అయిపోయినా సరే వి ఫీల్ ద సేమ్, ఓహో ఈ స్కిట్ కొట్టేసాం కదా అని ఊరుకోం, నెక్స్ట్ స్కిట్ బాగా చేయాలనుకుంటాం. కంటిన్యూస్గా 10 ఫ్లాప్ అయినా సరే ఎక్కడ మిస్టేక్ ఉందో అది రీసెంట్గా అయ్యింది అన్నమాట, అంటే ఈ ఒక 10 స్కిట్స్ నుంచి కొడుతున్నాం, దానికి ముందు అసలు స్కిట్లు కొట్టలేదు బాగా చేయలేకపోయామన్నమాట. సో వీ అంటే వీ సాట్ టుగెదర్ అండ్ వీ హ్యాడ్ అ డిస్కషన్ అన్నమాట, ఎందుకు అవుతున్నది ఫెయిల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లైన్ వ్యూఆర్ చూసింగ్, లేదంటే సరిగ్గా రాయకపోవడం వల్ల, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల, లేకపోతే ఏంటి అని చెప్పని వీల్ డిస్కస్, విల్ ఆర్గ్యూ, వి విల్ ఫైట్. ఏది ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం కాదు, మిస్టేక్ ఏది అనే దాని మీద విల్ ఫైట్, దట్ ఈస్ వాట్ ద ప్రొఫెషనల్ ఈగోస్ ఈజ్ యాక్చువల్లీ, దాని మీద కూర్చొని విల్ ఫిక్స్ ఇట్ అండ్ లాస్ట్ 10 స్కిట్స్ నుంచి వాట్స్ అంటే ఐ మీన్ ఐ డోంట్ నో మధ్యలో ఓటర్ అనేది మిస్ అయినట్టు కొడతానే ఉన్నమాట, ఎక్కడ ఆగలేదు అన్నమాట. సో దట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టీమ్ వర్క్. నేను ఎప్పుడు లీడర్షిప్ తీసుకోను అన్నమాట, నా టీంలో ఎప్పుడు నా టీంలో అందరు లీడర్సే, నేను ఒక్కడి పేరుకి నేను చుడిగాల్చింది నేను లీడర్ని, బట్ శ్రీనివాస్ లీడర్, రాంప్రసాద్ ఈజ్ లీడర్, సన్నీ ఈజ్ లీడర్, అందరూ లీడర్స్ అన్నమాట. అలా మ్యూచువల్గా వెళ్తాం కాబట్టి వీఆర్ హ్యాపీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ యాజ్ వెల్ అస్ పర్సనల్ లైఫ్. సో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ అ టీమ్. జబర్దస్త్ బిజీగా ఉంటున్నారు కదా, మరి డీ జోడీ కూడా చేశారు, మరి ఆ టీంతో ఎలా అనిపించింది మీకు? డీ జోడీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ మీ, నాకు అసలు నేను ఎక్కడో కింద ఉన్నోడిని జబర్దస్త్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, డీ జోడీ నన్ను ఇలా తీసుకెళ్ళి అలా ఇసిరిసింది వైకి ఎక్కడికో అరే అని చెప్పానని. సో ఇట్ ఈస్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మల్లెమాల అండ్ మై డైరెక్షన్ టీమ్ ఫర్ చూసింగ్ మీ. యాక్చువల్లీ నా మీద నమ్మకం ఉంచుకొని నువ్వు ఇంకో ప్రోగ్రామ్ అసలు చేయగలనా నాకు తెలియదు, ఎందుకంటే అప్పటికే రవి యాంకర్ రవి చింప వదిలిపెట్టారు, రవి లాస్య, ఎందుకంటే దే ఆర్ వెరీ సీనియర్స్, ఐ డోంట్ నో యాంకరింగ్ అది అది కూడా తెలియదు, స్కిట్లు చేయడం స్క్రిప్ట్ రాస్తే మాట్లాడడం తప్ప స్పాంటేనియస్గా చేయగలనా, నాకు అంత టాలెంట్ ఉందా, నేను అసలు దాన్ని పనికొస్తానా అని నేను ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు భయపడ్డా, నేను చేయగలనా నేను చేయలేనేమోరా అని చెప్పాను మా డైరెక్టర్ అడిగితే, లేదురా నువ్వు చేయగలను, నువ్వు చెయ్యి, నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటుంది మేము చూసుకుంటామని చెప్పాను. సో అలాగా మల్లెమాల నా మీద నమ్మకం పెట్టుకొని ఆ ఒక్క ప్రోగ్రామే కాకుండా డి అని ఇవ్వడం, ఇప్పుడు ఇంకో కొత్త షో ఇవ్వడం సోలో యాంకర్గా, సో అవన్నీ ఇట్స్ లైక్ అదృష్టం అలా రావాలి, అంటే ఇట్స్ ఆల్ నేను ఎందుకే నమ్ముతాను, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ ఆర్ లైక్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద టాలెంట్ ఐ హ్యావ్, మా అమ్మ నా కోసం ఏదైతే కోరుకుంటుందో మా అమ్మ కోరికలన్నీ నెరవేరుతున్నాయి, దానికి దేవుడు సహకరిస్తున్నాడు అంతే తప్ప. మేబీ ఐ షుడ్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ టాలెంట్ అండ్ కొంచెం లక్ అయ్యి ఉండాలి, అయ్యో కొంచెం ఉన్నట్టున్నాయి కాబట్టి మామూలుగా సర్వైవ్ అవుతున్నాడు అంతే మేబీ. సూపర్, ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ అనమాట, మీరు అప్పుడు టీమ్ వర్క్ చేశారు అండ్ ముగ్గురు యాంకర్స్తో చేశారు, సో ఇప్పుడు మీరు ప్రజెంట్గా చేస్తున్నారు ఈటీవీ ప్లస్లో పోయిపోరా అని చెప్పేసి, సో అందులో మీరు ఎలా అనిపిస్తుంది అండ్ సపరేట్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది యాంకరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, సో మీరు కామెడీ చేస్తారు యా
స్పాంటేనియస్గా డైలాగ్స్ కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ యాంకరింగ్. మరి ఎలా అనిపిస్తుంది యాంకరింగ్ ఫీల్? అమ్మో, నేను ప్రదీప్కి రవికి దండం పెట్టాలి, వాళ్ళు ఎలా చేస్తున్నారో కానీ. అసలు నాకు సోలో యాంకర్ అనగానే నాకు ఫస్ట్ అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నేనేంటి సోలో యాంకర్ ఏంటి అది చెప్పారు, జబర్దస్త్ నుంచి డి అన్నారు, పోకే డి పర్లేదు, ప్రదీప్ ఉన్నాడు, నేనున్నాను, రష్మి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కాబట్టి సో వెళ్ళిపోయింది, బాగానే నడుతుంది. అండ్ మెయిన్ ఇట్స్ మా మీద కన్నా ఇట్స్ అ డ్యాన్స్ ప్రోగ్రామ్, సో పీపుల్ విల్ లవ్ వాచింగ్ డ్యాన్స్ ఇన్ దాట్. సో ఆ డ్యాన్స్ ఒకటి ఉంది కాబట్టి మనం ప్రదీప్ కంప్లీట్గా సోలో యాంకర్ అంటున్నారు, నేనంటున్నారు, ఏం చేస్తాను అసలు నా వల్ల అయిద్దా లేదా అని చెప్పని చాలా భయపడ్డా ఫస్ట్. ఇట్స్ రియల్లీ టఫ్. ప్రదీప్ అండ్ రవి ఆర్ డూయింగ్ అ వెరీ వెరీ గ్రేట్ జాబ్ టు ఎంటర్టైన్ అ తెలుగు పీపుల్. అంటే మనం చూసి జడ్జెస్ చేస్తాం ఎపిసోడ్, పెద్ద బాగాలేదురా, లేకపోతే ఏంట్రా ఏం చేశాడరా, అరే సూపర్ చేశాడు అని నేనేస్తాం, కానీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ది పుట్టింగ్ యాక్చువల్లీ. ప్రదీప్ రవి వాళ్ళందరినీ చూస్తుంటే బికాజ్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దెమ్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్ యాక్చువల్లీ. ప్రదీప్ కానీ లేదంటే రవి కానీ, ప్రదీప్లో ఉన్న డిగ్నిటీ అండ్ డీసెన్సిటీ, అంటే లైక్ ఐ మీన్ ఏమి ప్రదీప్ నాకు వచ్చేది ఏంటంటే హీల్ మెయింటైన్ హిస్ స్టాండర్డ్స్. ఎప్పుడు ఒక నాన్ వెజ్ని ఎంకరేజ్ చేయడం కానీ లేకపోతే వల్గారిటీ కానీ ఒక డబుల్ మీనింగ్ కానీ ఏమీ చేయడు ప్రదీప్. రవి వచ్చేసి యాక్టివ్, హైపర్ యాక్టివ్ యాంకర్లోనే హైపర్ యాక్టివ్గా ఉండేది జనరల్, అంటే మీన్ బేసికలీ అబ్బాయిల్లోనే ఇద్దరే, సారీ ఒక్కడే, అది రవి. యాంకర్లో ఉన్నది ఇద్దరు, ప్రదీప్ అండ్ రవి. సో ఐ విల్ టేక్ ద పాజిటివ్స్ దే హ్యావ్ యాక్చువల్లీ. ప్రదీప్లో ఉన్న నాన్ వెజ్ డబుల్ మీనింగ్ వాడకుండా ఉండడం, రవిలో ఉన్న హైపర్ యాక్టివ్నెస్, సో ఆ రెండు కలిపి ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ అంతే. ఐ డోంట్ నో వెదర్ పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, బట్ ఏమన్నా తప్పులుంటే క్షమించండి అందరూ, ఏమనుకోవద్దు. ఓకే ఓకే సూపర్. అండ్ మీరు మూవీస్లలో చేశారు, అందులో నుంచి ఏదైనా చిన్న డైలాగ్? మూవీస్లో చేసిన డైలాగ్ అంటే స్పాంటేనియస్గా మీరు పంచ్ లేస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏదైనా ఇప్పుడు మా కోసం ఒక చిన్నది పంచ్ అంటే మీరు చాలా అందంగా ఉన్నారు. ఐఎమ్ సారీ, జస్ట్ కిడింగ్. పంచులు అంటే టక్కన రామప్రసాద్ రాస్తే ఉన్న చెప్పగలను, కానీ టక్కన పంచ్ చేయమంటే ఏమి చేస్తామండి, అంతే. మీరు చాలా అందంగా ఉన్నారు అన్నదే పంచ్ అనుకోండి మీరు ఇప్పుడు, వాళ్ళకి అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. హోప్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ విల్ బి దేర్ ఆల్వేస్ ఫర్ us లైక్ ది సేమ్ వే యు ఆర్ డూయింగ్ టిల్ నౌ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇప్పుడైతే మరి చిచ్చాడ్ విషయాలు అని సెలబ్రిటీని తీసుకొని వచ్చేసి ఫుల్ టు బిందాస్గా ఎంజాయ్ చేపిస్తాను అనమాట. అండ్ టిల్ దెన్ బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.